Hi friends, welcome back to our channel GHS Relatives. ఇవాళ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా షాపింగ్ వెళ్దాం నెల్లూరుకి అని. మేము ఏమేమి షాపింగ్ చేసాము, ఎవరెవరికి ఎన్ని కొన్నాము, ఎలాంటి మోడల్స్ కొన్నాము, వాటి కాస్ట్ ఎంతో కూడా నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఎవరి చూద్దాము, ఫస్ట్ దాన్వి పెద్ద పాప కాబట్టి దాన్వి చూద్దాము. దాన్వి కేరళంలో కొన్నాము, అన్ని రీజనబుల్ గా ఉన్నాయి, కాస్ట్ కూడా చాలా 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 మంచి. దాన్వికి అయితే చాలా బాగా నచ్చాయి. వేసుకుంటే నేను ఇప్పుడే వేసుకుంటాను, నాకు కొత్తది కావాలి, స్నానం చేయగా నాకు కొత్తది కావాలి, నాకు కొత్తది కావాలి అంటది అనమాట. ఇది బాగుంది కదా కలర్ కాంబినేషను, చాలా చీప్ అనమాట. ఎంత ఆఫర్లు ఉన్నాయి వీటికి కూడా. దీని మీదేమో 799 ఉంది కదా, బై వన్ గెట్ వన్ ఫ్రీ, అంటే మొత్తం వచ్చేసి ఒకటి 399 పడింది. సో రెండు తీసుకున్నాం అనమాట. ఇదే మోడల్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, ఇలా వైట్ సింపుల్ గా ఉంది కదా, డైలీస్ కి బాగుంటది, ఏదైనా ఫంక్షన్ కి కూడా సింపుల్ గా బాగుంటది అనమాట కలర్ కాంబినేషన్. ఇదైతే బర్త్డే పార్టీస్ కి అయితే చాలా చాలా బాగుంటది అనమాట. ఇదొకటి దాన్వి, ఇది ఒక మోడల్ సేమ్. అలాంటి ఏ మోడల్స్ రెండు మూడు తీసుకున్నాం అనమాట పాపకి డైలీ వేసుకోవచ్చులే అన్నట్టుగా. ఇది కూడా సేమ్ కాస్ట్ 1/1 ఆఫర్, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంటది కదా అట్లా అనమాట ఆఫర్. బాగుంది కదా బ్లాక్, చెక్స్ చెక్స్ గా డాట్స్ డాట్స్ గా, అసలు ఈ మెరూన్ బ్లాక్ రేర్ అనమాట కలర్లు, చాలా బాగుంది కదా. సేమ్ కాస్ట్ కూడా అదే, బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఇది కూడా 799 399కి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి నెల్లూరులో, కేరళంలో పిల్లలకి మాత్రం సూపర్ ఉన్నాయి అనమాట. అయితే కొంచెం టైం మనం సెట్ చేసుకొని వాళ్ళ కోసం వెళ్ళామంటే మాత్రము ఎక్కువ తిరిగామంటే బాగా దొరుకుతాయి, ఇంకా చాలా చాలా. అంటే ఫస్ట్ ఇక ఎలా సెలెక్ట్ చేసామంటే చూసాం, కానీ దానికి సరిపోవు బాగా లేవు అనుకున్నాము. తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పి ట్రై చేసి వేసి చూస్తే చాలా బాగున్నాయి, ఇంకా అసలు దాన్ని నాకు ఇవే కావాలి అనింది. ఇంకా సో ఇంకా ఆమెకి నచ్చింది, వేస్తే చాలా చాలా బాగుంది అందుకని ఇది కూడా తీసుకున్నాము. ఇంకా ఉన్నాయి ఆమెకి, అవన్నీ తీసుకున్నాం కదా, సేమ్ ఇందా చూపించాను కదా అదే మోడల్లో. ఇది కూడా ఒకటి కలర్ కాంబినేషన్ బాగుంది కదా, ఇది బ్లూ కలర్ స్కై బ్లూ. ఇది దీంట్లో బ్లూ కలర్ ఇవి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి, బాగా చూడండి చాలా బాగుంది. ఇది సిల్క్ ఓకేనా, ఇది సిల్క్ జస్ట్ ఇవి పిన్నులా ఉంటుందండి, మనం మన ఇష్టం కావాలంటే ఉంచుకోవచ్చు దీన్ని, లేకపోతే తీసేసుకోవచ్చు వద్దు అనుకుంటే. చాలా బాగుంది సింపుల్గా, మనకి ఇక్కడ డిజైన్ లాగా వచ్చింది థ్రెడ్, ఇలా కట్టేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే అది కూడా తీసేసుకోవచ్చు. ఇది ఒకటి అనమాట, ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా. ఇది సిమెంట్ కలరు, ఇది వచ్చేసి స్కై బ్లూ కలరు. ఇది ఒకటి ఇప్పుడు 3 అయ్యాయి కదా అది, ఇంకొకటి చూపిస్తాను. అంటే ఇవన్నీ కేరళంలో తీసుకున్నాం అనమాట మేము. ఇది ఇవి ఇవన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి, బట్ కొంచెం డిఫరెంట్ అంతేను. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది వాటికి, వీటికి డిఫరెన్స్ ఎలాస్టిక్ వచ్చింది అంతేను. సేమ్ వైట్ ఆనియన్ కలర్ బాగుంటుంది కదా, ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్లు అనమాట ఇవన్నీ. బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా లుక్ వచ్చాయి దానికి, ఇంకా అందుకని చెప్పి మేము తీసేసుకున్నాం ఇవి కూడా. ఇంకా ఆమెకి ఆమెకి నచ్చింది చూపిస్తా ఫస్ట్ మీకు, ఇది నచ్చింది అయ్యా పాప భలే నచ్చింది అసలు. ఇది సిండ్రిల్లా డ్రెస్, ఇది ఇవి చూసి నాకు దగదగ మెరిసిపోయాయి కావాలి అని చెప్పి ఆమె సెలక్షన్ అనమాట. ఇది పింక్ కలర్, ఇది ఇంకెదుగో పర్పుల్ కలర్, ఇది బాగా చూస్తే అర్థమైంది అనమాట. ఈ వైట్ మీద మాత్రం పింక్ కలర్ లాగా అనిపించింది లైట్ గా, లైట్ కి పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ అంటారు కదా అది అనమాట. ఇది ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చేసింది కదా, అసలు చాలా చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం భలే లుక్ వచ్చేసింది, చాలా బాగుంది అనమాట. మనము పిల్లలు కూడా తీసుకెళ్ళామంటే వాళ్ళ సైజులను బట్టి కూడా చూసుకోవచ్చు అనమాట, మనకు అర్థం కాదు కరెక్ట్ గా సైజులు. సో ఇది కూడా అండి, ఇది కూడా అక్కడేను 900 అయితే. ఇది దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను, అంటే చాలా కొన్నాను కాబట్టి నాకు గుర్తులేదు కాస్ట్. ఇది కూడా 900, ఇది 900, ఇది కూడా 900 ఏను.
బ్లూ వైట్ ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో ఇక్కడ వచ్చేసి ఇలా పోస్టర్ లాంటి గుత్తులు గుత్తులుగా వచ్చాయి సేమ్ అన్ని దానివికి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్నిటికి లాంటి వచ్చాయి ఐ చూసా అవన్నీ వచ్చింది ఫస్ట్ సో ఇది కలర్ ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా బ్లూ వైట్ చాలా చాలా బాగుంది దానివి వేసుకుంటే చాలా బాగుంది ఇంకా అందుకని చెప్పేసి ఆంకి ఎక్కువ తీసుకున్నాం అన్ని వేసిన వెళ్ళి ఆంకి బాగా సెట్ అయిపోతున్నాయి అందుకని చెప్పి దానికి ఎక్కువ తీసుకున్నాము ఇవైతే ఇక దానివి సో దానివి అయిపోయాయి ఇప్పుడు ఇవి చూద్దాము ఇంకా జాను పాప ఇంకా ఫస్ట్ ఆడపిల్లలు కదా సో నెక్స్ట్ ఇప్పుడు జాను పాప చూద్దాము ఇది జానుది జానుని మేము తీసుకెళ్ళలేదు కదా కరెక్ట్ గా సైజులు ఎలా తెచ్చామనుకుంటున్నారా పునీత్ జాను ఒకే హైట్ ఉంటారు ఇంచుమించు సో అందుకని చెప్పి పునీత్ పెట్టి చూసి ఈ జాను తీసుకున్నాము ఎల్లో బ్లూ భలే ఉంది కదా అసలు పట్టు లంగా లాగేమో ఉంది కానీ పట్టు లంగా ఏం కాదు జస్ట్ అంచు మాత్రం లైట్గా పట్టు లంగా లాగా ఉంటుంది అంతేను ఇది వచ్చేసి జాకెట్ అది ఆమెకి లూజ్ అయింది ఇది చిన్న పాప కదా సో ఇంకా కట్ చేయించి కుట్టించాలి ఇంకా అంటే వేరేది ప్లెయిన్ తీసుకొని కుట్టిద్దాం అనుకున్నాం కానీ మ్యాచ్ అవ్వలేదు ఆ బ్లౌజులు ఆమెకి అది కాక వాటికి డిజైన్ కూడా ఉండదు కదా డిజైన్ కూడా బాగుంది చూడండి వర్క్ బాగుంది కదా చాలా బాగుంది కదా అన్ని రీజనబుల్ ఇది కూడా కేవలంలోనే తీసుకున్నాము అన్ని రీజనబుల్గానే ఉన్నాయన్నమాట చాలా తక్కువకే వస్తున్నాయి చాలా చాలా ఆఫర్లు ఉన్నాయి ఫస్ట్ మాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పారనమాట అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళాము మేము ఎప్పుడు నెల్లూరులో షాపింగ్ చేయలేదు పిల్లలకి సో ఫస్ట్ టైం అనమాట మేము ఇంకోటి తీసుకున్నాము జాను పాపకి ఇదన్నమాట జానుది ఏంది ఇన్నుండే అనుకుంటున్నారా ఆమెకి ఇలాంటి వేస్తే బాగా లుక్ వస్తాయి సో అందుకని చెప్పి ఇట్లాంటివి తీసుకున్నాము ఇదంతా ఒక సెట్ అనమాట అన్ని ఓపెన్ చేసేసారు పిల్లలు రాగానే చూసేసారు అన్ని ఓపెన్ చేసేసారు ఇది సెట్ ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చేస్తుంది సెట్ దీనికి వచ్చేసి లెగ్గిన్ ఇది లెగ్గిన్ ఇది జానోది ఇంకొకటి జానోది ఇది వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నామండి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువేను సిఎంఆర్లో ప్రెజెంట్ ఏమో మేము ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాము బట్ ఏదో తీసుకోవాలన్నట్టు కూడా తీసుకున్నాం బట్ క్లాత్ కూడా బాగుంది కలర్ బాగుంది క్లాత్ బాగుంది ఇది ఇవి జానువి జాను 2 తీసుకున్నాం జాను మాత్రము 6 తీసుకున్నాం ఎందుకంటే ఆమెకి ఏదేసినా సెట్ అయిపోతుందని చెప్పి ఆమెకి కొంచెం ఎక్కువ తీసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి ఇంకెవరి చూద్దాము సరే ఇంక పెద్దోళ్ళు కూడా చూద్దాం కదా ఇది షర్ట్లు వైట్ అండ్ వైట్ మా మామగారికి మా హస్బెండ్కి వైట్ అండ్ వైట్ షర్ట్లు ఇద్దరికి రామరాజులో తీసుకున్నారు మేము వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నారు ఇంకొచ్చేసి మా బావగారికి కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇవి వైటేలే బావగారి షర్ట్ ఇది ముగ్గురు కామన్గా ఉండాలని చెప్పి అసలు మాకు కూడా తెలియదు వాళ్ళు ఇవి తీసుకొస్తారని చెప్పి ముగ్గురు పంచలు తెచ్చుకున్నారండి ఏంటి వీళ్ళు పంచలు కట్టుకుంటారు అనుకుంటారేమో ఫెస్టివల్ వచ్చిందంటే పంచలేను వాళ్ళని సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని అనుకోరు ఎందుకంటే ఊర్లో కూడా లుంగీలు తలానే తిరిగేస్తారు అనమాట చాలా న్యాచురల్గా ఉంటారు ఇవి ఇది మామకి ఇది వచ్చేసి బావగారికి ఇది వచ్చేసి మా హస్బెండ్కి ముగ్గురికి 3 పంచలే అనమాట వాళ్ళు వాళ్ళు చాలా సింపుల్గా అయిపోయింది షాపింగ్ ఎందుకంటే మనం ఉండవలేదు మగవాళ్ళు మనకు సరిగా తెలియదు మేము కారులోనే ఉన్నాము వాళ్ళు వెళ్ళి త్వరగా షాపింగ్ చేసుకొని వచ్చేసారు ఇంకపోతే అత్తయ్య చూద్దాం అత్తయ్య కూడా చూడాలి కదా ఫస్ట్ అంతకంటే ముందు పిల్లలు చూద్దాం పునీత్వి తేజ కూడా చూసేద్దాము ఇవి చూపిస్తా ఏంటి ఒకేలా ఉన్నాయనుకుంటున్నారా ఇది కొంచెం చిన్న సైజు ఇది కొంచెం పెద్ద సైజు ఇద్దరికి ఒకేలాంటివి కావాలంటారు అందుకని చెప్పి ఎవ్రీ ఫెస్టివల్కి అంటే ఇయర్లో ఒక్క ఫెస్టివల్కి మాత్రం ఇద్దరికి ఒకేలాంటివే చేస్తాము సో తేజకు ఉందంటే నాకు అలాంటిదే కావాలంటాడు పునీత్ సో అందుకని చెప్పి పునీత్ కూడా అలాంటిదే తీసుకున్నాము సేమ్ ఇద్దరికి ఒకటే అనమాట సైజులు డిఫరెన్స్ ఇది కూడా వచ్చేసి కేరళంలోనే తీసుకున్నాము వాళ్ళ పిల్లలు ఇద్దరికి కేరళంలోనే తీసుకున్నాము మా పిల్లలు ఇద్దరికి క్వాలిటీ కూడా క్లాత్ బాగుందండి బనియన్ కూడా చూడండి లోపల అంటే బనియన్ అంటే బనియన్ కాదు ఇది టీ షర్ట్ వస్తుంది క్లాత్ చాలా బాగుంది సో అందుకని చెప్పి ఇద్దరికి అదే తీసుకున్నాం దీని కాస్ట్ కూడా చెప్తాను నేను మీకు ఇది వచ్చేసి ఓన్లీ 650 అండి ఏం ఆఫర్లు ఏం లేవు ఓన్లీ 650 అది వీటికి ఏం ఆఫర్లు ఏం లేవు సేమ్ ఇద్దరు ఏ సైజ్ అయినా కానీ కాస్ట్ మాత్రం సేమ్
సేమ్ అదే మోడల్ పునీత్ కూడా 650 ఏను వచ్చేసి ఇంకా ఇద్దరికి కాటన్ ప్యాంట్లు తీసుకున్నాం ఎందుకంటే పిల్లలకి కాటన్ ప్యాంట్లు అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వేసుకున్నా బాగుంటుంది అదే కాక వాటి మ్యాచింగ్ అన్ని సెట్ అయిపోయాయి ఇంక ఊరిలోనే ఉన్నాం కాబట్టి బాగా తిరగతా ఉంటారు బయట ఈ చెమట పోసిన వీటికి కూడా బాగుంటాయి అనమాట కాటన్ కూడా మంచి క్లాత్ బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి ఎప్పుడు పిల్లలు తీసుకున్న కొంచెం క్వాలిటీ తీసుకున్నా అంటే వాళ్ళకి ఫ్రీగా కూడా ఉంటుంది ఇది కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయండి ఇవి కూడా ఇది కూడా 650 ఇట్లా రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అనమాట ఇద్దరికి ఇది ప్యాంట్లు అయిపోయాయి కదా తేజకి ఇంకో షర్ట్ కూడా తీసుకున్నాము ఇది తేజ షర్ట్ చూడడానికి ఇలా ఉంది కదా వేస్తే భలే లుక్ వచ్చింది ఇది పొడుగు షర్ట్లు అని పొడుగు అంటారు కదా హ్యాండ్స్ ఉంటాయి దీనికి కానీ మనం ఇలా పొట్టిగా కూడా చేసుకోవచ్చు అంటే ఈ ఫోల్డ్ మనం వీటిని ఫోల్డ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఫోల్డ్ చేసుకునే దానికి బటన్స్ కూడా ఇచ్చి ఉంటారు సో అట్లయినా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు బట్ వేస్తే భలే లుక్ వచ్చింది నేను ఏంటి అసలు బ్లాక్ కలర్ మీద ఏదో వైట్ డాట్స్ జల్లినట్టుంది ఏదో పెయింట్ లా ఉంది అనుకున్నాను బట్ తేజకి వేస్తే మాత్రం భలే లుక్ వచ్చింది ఇంక అందుకే తీసుకున్నాము ఇంకా వచ్చేసి ఇది పునీత్ తీసుకున్నామండి బాగుంది కదా కలర్ చూడడానికి ఏదోలా ఉంది లోపల టీ షర్ట్ కూడా వచ్చింది అనమాట సేమ్ కాస్ట్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి బాటలు కూడా చాలా బాగున్నాయి బట్ ఓపిక్ గా తిరగాలన్నమాట తిరిగామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట మనకి మంచి అంటే మంచి దొరుకుతాయి మనకి లోపల టీ షర్ట్ వచ్చింది క్వాలిటీ టీ షర్ట్లు అన్ని అందుకే క్వాలిటీ చూస్తే మేము అవి తీసుకున్నాము ఇది కూడా అసలు ఏంటి కలర్ ఇట్లా ఉంది ఏంటి చెక్స్ లాగా అనుకుంటున్నారా ఫస్ట్ అట్లానే అనుకున్నాము బట్ పునీత్కి వేసి చూస్తే బాగాలే ఉన్నింది అసలు అందుకని చెప్పేసి ఇది వేసుకున్నాము మేము పునీత్కి వేసాము ఏయంగానే ఇంకా వాళ్ళ పెద్దనాన్న సెలెక్షన్ ఇవి మాకు మాత్రం మక్కోళ్ళ పిల్లలు వీళ్ళకి మగ పిల్లలకు మాత్రం అక్కోళ్ళు బాగా సెలెక్ట్ చేస్తారనమాట వాళ్ళకి బాగా తెలుసు మేము కూడా అంత బాగా సెలెక్ట్ చేయలేము బట్ ఆడపిల్లలకి మా సెలెక్షన్ బాగుంటుంది ఆపోజిట్ అనమాట అట్లా ఇట్లా వాళ్ళ పెద్దనాన్న సెలెక్షన్ ఇవన్నీ ఇంకొచ్చేసి తేజకి ప్యాంట్లు తక్కువ ఉన్నాయిలే అని చెప్పి ఇంకా రెండు నైట్ ప్యాంట్లు తీసుకున్నాను నైట్ ప్యాంట్లు ఇవి కూడా బాగున్నాయి రీజనబుల్ గానే ఉన్నాయి ఒక్కొక్క వాడికి ఇవి రెండు తీసుకున్నాము రెండు వచ్చి ఓన్లీ 500 అండి 250 వచ్చేసాయి ఈ కేవలంలో బాగున్నాయి ఫస్ట్ టైం మేము ఇంతకుముందు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఏం నచ్చలేదు బట్టలు ఇక్కడ కూడా అట్లా ఉంటదేమో అనుకున్నాము బట్ బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఈ నైటీ అండి నేను తీసుకున్న నైటీ రెండు నైటీలు తీసుకున్నా అదే నాకు ఫెస్టివల్కి షాపింగ్ ఎందుకంటే ఉన్నాయి నాకు శారీస్ అవి ఉన్నాయి అందుకని నేను మాకు తీసుకోలేదు ఇంకా నైటీలు తీసుకున్నాం ఓన్లీ డిజైన్ బాగుంది కదా క్లాత్ కూడా బాగుంది ఇవి వచ్చేసి మేము నెల్లూరులో చిన్న బజార్లో తీసుకున్నాం చిన్న చిన్న షాపులు ఉన్నాయి అక్కడే బాగుంటాయి అనమాట నైటీలు ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము పెట్టికోట్స్ అవి తీసుకుందామని అంటే నైటీల మీద పెట్టికోట్లు అంటే చాలామంది తెలియట్లా నైటీల మీద పెట్టికోట్లు కూడా ఉంటాయా అని అడిగారనమాట కొందరు నన్ను ఊర్లో నైటీల మీద కూడా పెట్టికోట్లు ఉంటాయి అంటే లాంగ్ పెట్టికోట్స్ ఉంటాయి ఆ వాటి కోసం వెళ్ళి రెండు నైటీలు కూడా పట్టుకొచ్చుకున్నాను నేను ఇవన్నమాట ఇదొకటి కలర్ బాగుంది కదా క్లాత్ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఆ పెట్టికోట్లకి వెళ్ళిన షాప్ దగ్గర అయితే ఒక్కొక్క నైట్ 500 చెప్పారు ఓ ఏమో 500 అనుకుని వద్దులే అని చెప్పి ఓన్లీ పెట్టికోట్ల వరకు తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకో షాప్కి వచ్చాము ఇంకో షాప్కి వచ్చి తీసుకున్నాము ఈ నైటీ కూడా బాగుంది కదా పింక్ బ్లూ డాట్స్ భలే ఉంది ఇది వచ్చేసి ఇవి రెండు కలిపి కూడా 500 ఆ షాప్కి వెళ్తే 500 ఒక నైటీ అన్నారు ఇవి మాత్రం రెండు కూడా వచ్చేసి 500 అందుకని చెప్పేసి అక్కడ తీసేసుకున్నాను నేను అదండి ఇంకా అందరిది అయిపోయింది ఇంకా అత్తది ఉంది కదా అత్తది అత్తకు కూడా మేము ఒక్క చీర ఒక్క షాప్లో తీసుకున్నామండి ఇది వచ్చేసి శుభమస్తులో తీసుకున్నాము మేము శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఇది చూపిస్తా ఫస్ట్ ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయి ఈ కలర్ రేర్ దొరకదు ఇది వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వరు ఇట్లా మెరూన్ వచ్చేసి ఉంటుంది గోల్డ్ది వచ్చేసి ఉంటాయి అనమాట లైన్స్ లాగా భలే ఉంటుంది అసలు కట్టుకుని అత్తండి ఫస్ట్ అత్త యాక్చువల్గా ఇది ఫేవరెట్ కలరు మేము అక్కడ నచ్చలేదని చెప్పి బయటకు వచ్చేసిన మళ్ళీ మా అక్క మేము బిల్ కట్టేసి వస్తాము మీరు వెళ్ళండి అని అనరు సరే అని చెప్పి మేము బయటకు వచ్చేలోపు అక్క కలర్కి ఇది కనిపడింది అనమాట నేను ముందే చెప్పున్నాను అక్కకి అత్తకి ఇట్లాంటిది కావాలని అక్క అనేసరికి ఇంక అక్క కూడా తర్వాత వచ్చి నన్ను పిలిచింది అక్క కరెక్ట్గా అత్త అడిగిన మోడలే దొరికింది మాకు చాలా రేర్ అనమాట ఇది ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేద్దాంలే అనుకున్నాము బట్ దొరికేసింది కట్టుకుంటే భలే లుక్ వచ్చింది నేను చూడగానే ఇచ్చి టూ సైడ్స్ ఇలా ఉంటుంది జాకెట్ అయితే నాకు వద్దు జాకెట్ అనింది అత్త మెరూనైనా బాగుంటుంది జాకెట్ మెరూనై సో అట్లయినా కొట్టించుకో జాకెట్ అయినా వచ్చేసి పళ్ళు ఉంటుంది కదా ఈ పళ్ళు లోపల జాకెట్ కూడా వచ్చింది ఇది పళ్ళు అండి చూపిస్తాను సింపుల్గా ఉండేది
ఇది పళ్ళు జాకెట్ ఇది దీనికి ఇట్లా వచ్చి ఉంటది అనమాట కానీ అత్త వద్దనింది సో ఇంకా అత్త ఇష్టము ఇది అత్త శారీ ఒకటి ఇది వచ్చేసి ఇవి ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయి ఇది వచ్చేసి చెప్తాను 1500 అండి ఇది 1500 హాఫ్ రేట్ ఆఫ్ రేట్ వచ్చేసి 750 పడిందండి ఇది మేము 1500 కట్టలేదు 1500 లో హాఫ్ 750 అన్నమాట ఇవన్నీ ఆఫర్లు శుభమస్తులు ఆఫర్లు కూడా ఉన్నాయన్నమాట శుభమస్తులు ఇది తీసుకున్నాము ఇది కూడా తీసుకున్నాము అత్తకి కలర్ రేర్ కదా ఎక్కడో ఒకటే కదా ఇదా మెరూన్ వచ్చేసి బ్లూ చాలా రేరు ఇది పల్లిది పైట కొంగు అంటారు కదా అది ఇది ఇంకొచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఎక్స్ట్రాగా ఏం రాలేదు జస్ట్ ఇది వచ్చేసింది బ్లౌజ్కి ఇలా ఉంచి వేయించుకొని గుట్టించుకోవచ్చు ఇంకా అత్త వాళ్ళు ఎందుకులే అనుకుంటే నార్మల్గా అయినా గుట్టించేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ మాత్రము అసలు శారీ మొత్తం సేమ్ ఇంతే వస్తుంటుంది భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ చూడగానే కదా మనకైనా బాగుంటుంది అసలు మనకే కాదు అంటే మా అత్త మొత్తం దానే కాదు మా అత్త ఏది కట్టుకున్నా బాగుంటుంది మనకైనా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ శారీలు కుట్టి కొనుక్కొని బ్లౌజ్ గ్రాండ్గా కుట్టించుకున్నా అంటే భలే లుక్ వస్తుంది బాగుంటాయి కూడా కాస్ట్ కూడా అంత రీజనబులే మనం మామూలుగా షాపింగ్ చేయొచ్చు కాదు సూపర్ చేసుకోవచ్చు డబుల్ కాస్ట్ మనకి ఎందుకంటే అక్కడ పెట్టే కన్నా ఇక్కడికి వచ్చామంటే షాపింగ్కి అక్కడ ఒకటి తీసుకుంటే ఇక్కడ రెండు తీసుకోవచ్చు అనమాట ఇది కూడా కాస్ట్ సేమ్ అంతేనండి 1500 అయితే 750 వచ్చేసింది సో అది మా షాపింగ్ ఇంకా ఇంట్లో అందరూ తీసేసుకున్నాం కదా షాపింగ్ అంది ఇంకెంతేను ఇంకేం తీసుకోలేదు మేము పిల్లలకి ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుందాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది అప్పటికే నెల్లూరులోనే నైట్ 9 అయిపోయింది ఇంకా మేము ఇంటికి రావాలి పిల్లలు ఉన్నారని చెప్పి త్వరగా వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ కూడా చేజర్లో కూడా ఉంటాయి కదా షాప్స్ సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పిల్లలకి అన్నీ తీసుకొస్తాము అదండి ఇదే మా షాపింగ్ ఇవన్నీ షాపింగ్ వెళ్ళొచ్చాము ఇప్పుడు ఇవన్నీ నాకు సర్దాలి ఇప్పుడు అదొక పెద్ద పని ఉంది నాకు సో అది ఈ వీడియో కానీ చూసేసారు కదా మీరు ఇలాంటివి కూడా మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే నెల్లూరులో కేఎల్ఎం తిరిగాము సిఎంఆర్ తిరిగాము రుక్మిణిలో కూడా వెళ్ళాము చూసాము అంతేం కొనలేదు రుక్మిణికి వెళ్ళాము శుభమస్తు సాగర్ అనే దగ్గర వెళ్ళాము మళ్ళీ చిన్న బజార్లో వెళ్ళాము మళ్ళీ మా మామయ్య వాళ్ళకి వచ్చేసి రామరాజు ఇన్నిది ఇన్ని షాపింగ్కి 3 hours షాపింగ్ చేసామండి మేము ఇవన్నీ కొనేసాము మీకు కూడా నచ్చిన అక్కడికి వెళ్ళి చూడండి ఇవైతే చాలా ఉన్నాయన్నమాట శారీస్ ఈ శారీ ఇలాంటి శారీలు నచ్చాయంటే వెళ్ళి మీరు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే తక్కువ రేటు చాలా హాఫ్ రేట్కే ఇచ్చేస్తున్నారు క్వాలిటీ బాగుంది అందుకని అనమాట చెప్తున్నాను అదండి ఇవాళ వీడియో ఇది కానీ మీకు నచ్చిందనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసి దాంట్లో 3 options వస్తాయి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కావాలని అది సెలెక్ట్ చేశారంటే నేను ఏ వీడియోతో పోస్ట్ చేస్తానో అది వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటే ఫస్ట్ మీరే చూసి ఇచ్చారు అదనమాట విషయము ఓకేనా ఇది మా షాపింగ్ పండక్కి ఫెస్టివల్కి అది టేక్ కేర్ బై బై.